ఇది కూడా ఆంధ్రజ్యోతి కొత్త పలుకు, ఆంధ్రజ్యోతి కొత్త పలుకు రాసిన రాధాకృష్ణకు, కేంద్రంలో పాలక పార్టీ అయిన బీజేపీకి, బీజేపీ రాష్ట్ర శాఖకు మధ్యలో నడుస్తున్న వివాదం. కొంతకాలం కిందట, మళ్ళీ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తే, ఒక నెల కిందటో నెలన్నర కిందటో నేను ఒక మాట చెప్పాను. బీజేపీ అనవసరంగా రాజధాని విషయంలో తలదూరుస్తూ ఉంది. రాజధాని రాజ్యాంగ రీత్యా మా పరిధిలోకి రాదని అన్నిసార్లు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకులకు లేదు. మాకు వాడు దాన్ని దాటేస్తే సరిపోతుంది. కానీ దాని బదులు వాళ్ళు చాలా గట్టిగా కొంతమంది మాట్లాడుతున్నారు, జీవీఎల్ రామ్మాధవ్ లాంటి వాళ్ళు అని అందులో రాశారు. అప్పుడు నేను బీజేపీకి ఇస్తే మంచలాలు ఇవ్వాలి, రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా ఇవ్వండి, నిధులు ఇవ్వండి, ఇట్లాంటివి తప్ప ఈ దుస్సలహాలు ఇవ్వడం ఎందుకు? అంటే వాళ్ళకు తెలియని లౌక్యము, వాళ్ళకు లేని చాకచక్యం మనం బోధిస్తామా? కాబట్టి ఇలా చెప్పడం, విమర్శించవచ్చు, సలహాలు చేయవచ్చు, ఖండించవచ్చు పత్రికలు, సంపాదకులు, వ్యాఖ్యాతలు, కానీ తనకు మాలిన ధర్మంలాగా దుస్సలాలు ఇవ్వకూడదు, శరీర సారథ్యం మంచిది కాదనే మాట నేను అన్నాను. ఈరోజు అంటే అప్పటి నుంచి సర్దుకున్నది లేదు, కానీ టీడీపీ వైసీపీ మధ్యలో జంజాటంగా ఒక మాట ఎక్కువ రాస్తే, ఒక మాట తక్కువ రాస్తే, కొంచెం సన్నాయి నొక్కులు నొక్కితే, ఇంకోసారి తర్కాలు వితర్కాలు జరిగితే ఇలా నడుస్తూ వస్తుంది పరిస్థితి. అక్కడ తాజాగా చేసిన ఈరోజు రాసిన దాంతో సరిగ్గా బీజేపీ అధ్యక్షుడైన సోమవీర్రాజే చాలా తీవ్రస్థాయిలో మొహమ్మద్ చెట్టు విరుచుకుపడ్డం అనేది కోరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సోమవీర్రాజు లేదా బీజేపీ వాళ్ళ విధానాన్ని నేనేమీ ఆమోదించబోవట్లేదు. వాళ్ళ డబుల్ గేము, ట్రిపుల్ గేము నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. కానీ అదే సమయంలో ఉదాహరణకు ట్యాపింగ్ మీద చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాశారు. ప్రధాని జవాబు ఇవ్వకముందే ఇవ్వకపోవచ్చు కూడా, గతంలోనే ఇవ్వలేదు, ముఖ్యమంత్రిగా ఉండి రాసినప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తారు మనం అనుకున్నాం. అది జీవీఎల్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మీరు తిట్టినప్పుడు అడ్డమైన తిట్లు తిట్టి ఇప్పుడు మీరు పొగుడుతారా? పొగిడినంత మాత్రాన మేమెందుకు తల చూస్తాం, మాకేం సంబంధం లేదు అని ఆయన చెప్పేశారు. ఇప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ మీ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పిస్తే మేము విచారిస్తామన్నారు. మీరెవరు సమా మీరు చెప్పడానికి అని వీళ్ళు ఆయన మీద విరుచుకుపడ్డారు. నేను అడిగానప్పుడు అసలు జవాబు బీజేపీ తరఫున ఇచ్చిన జీవీఎల్ను మీరేం అనలేదు, ఇప్పటికీ అనలేదు. డీజీపీ ఆధారాలు ఇవ్వండి విచారిస్తామంటే మీరు చెప్పింది నెరవేరుస్తామంటే ఎందుకు అంటున్నారని కూడా నేను కామెంట్ చేశాను. కానీ ఇప్పుడు ఇందులో ఈ పత్రికలో చేసిన కామెంటు అంతకంటే భిన్నమైంది. దాని మీద సోమవీరు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు బీజేపీ ఎదగాలనుకుంటున్నప్పుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే చాలా హాని కలుగుతుంది, జీవీఎల్ ఇట్లాంటివి అని ఆయన సలహా. మేము ఎదగాలని అనుకుంటూ మీరు మేము ఎదగాలనుకోవడం లేదు, మీరు తెలుగుదేశం మునిగిపోతుంటే కాపాడాలనుకుంటున్నారు, మా నాయకులు ఎలా మాట్లాడాలో మీరు మాకేం చెప్పనక్కర్లేదు, మీ నిజస్వరూపం మాకు తెలుసు. ఈ పద్ధతిలో ఈ తరహాలో సోమవీరాజు చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది బీజేపీ అలా చెప్పడంలో ఉన్న తప్పప్పులు పక్కన పెడితే పదే పదే బీజేపీకి టీడీపీకి మధ్య ఒక దశలో అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు టీడీపీ పట్ల సాఫ్ట్గా ఉన్నట్టుగా తెలిసింది అని కూడా అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి బీజేపీ టీడీపీ మధ్యలో సాగుతున్న ఈ టింకరింగ్ కామెంట్స్ అనేవి బీజేపీ నుంచే ఇప్పుడు సూటిగా ఎదురు దెబ్బ తగలటం అనేది సాధారణంగా జరగదు, కానీ ఇక్కడ జరిగింది. మూడవది బీజేపీ డబుల్ గేమ్లో వాళ్ళకు వైసీపీ పట్ల కూడా, వైసీపీని కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ సంబంధాలు కలిగి ఉండరు. అందుకే వైసీపీ వాళ్ళు కూడా టీడీపీని తప్ప బీజేపీనే మనరు. కాబట్టి ఇది గేమ్ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈ అనవసరంగా విమర్శనాత్మకంగా ఉండటము లేదా మద్దతు ఇవ్వటం అని కాకుండా లేని బాధ్యత ఏదో భుజాన్ని వేసుకొని వాళ్లకు వీళ్లకు
ఏవేవో అనుచితమైన అనుచిత సలహాలు అన్నప్పుడు, ఈ అనుచిత సలహాలు ఇవ్వడం వల్ల వాస్తవాన్ని ఒక్కొక్కసారి ఒక విధంగా చిత్రించడం వల్ల వస్తున్న పరిస్థితి ఇది. రాజకీయ పార్టీల యొక్క లోపాలోపాలను వైరుధ్యాలను ఎత్తి చూపాల్సిన మీడియా వ్యాఖ్యాతలు అధినేతలు వాళ్ళ వైరుధ్య వాళ్ళ రాతల్లో వైరుధ్యాలను రాజకీయ నాయకులు ఉపయోగించుకునే పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. మరి దీనికి ఖచ్చితంగా దీని మీద చాలా పదునైన పదజాలంతో ఏదో సమాధానం రాయొచ్చు రాయకపోవచ్చు, కానీ రాసినా రాయకపోయినా పరిస్థితి ఎలా ఉంది అన్నది మనకు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది.